జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల మొత్తం 41.6 కోట్లను బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్ పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం పిల్లల చదువు భారం తల్లిదండ్రులపై పడవద్దన్న సీఎం జగన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల 42 పేజీలతో నోట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం పదేళ్ల పాలన అభివృద్ధినిపై లెక్కలు విడుదల చేసిన బీఆర్ఎస్ శాఖల వారీగా ఆస్తులు ఆదాయం ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది దాచుకుని కప్పిపుచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపణ వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకోలేదన్న హరీష్ రావు హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ ఉపసంహరించుకోకపోతే సభ నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ హరీష్ ఎన్నాళ్ళు కష్టపడ్డా సీఎం అవలేరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను వాడుకుంటున్నారన్న రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్న భట్టి హరీష్ రాజగోపాల్ పేరు రాసుకున్నారు కాబట్టే ఆయన స్పందించారన్న భట్టి ఆనాడు వైఎస్ఆర్ ప్రజలకు మంచి వైద్యం అందించారు బీఆర్ఎస్ చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న ఎమ్మెల్యే మధుమోహన్ రెడ్డి థీమ్ ఫెస్టివల్లో స్టాళ్లను పరిశీలించిన శారీ కొనుగోలు చేసిన రాష్ట్రపతి మున్ముకు చేనేత చీరను బహుకరించిన మంత్రులు తుమ్మల సీతక్క అనకాపల్లి జిల్లా కాశీంకోటలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయమన్న మంత్రి అమర్నాథ్ అనంతపురం జిల్లాలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అహూడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో వాలంటీర్లకు నూతన వస్త్రాలు పంపిణీ వాలంటీర్ వ్యవస్థ సాహసోపేతమైన నిర్ణయమన్న ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కాకినాడలో ఓటు అవేర్నెస్ బైక్ ర్యాలీ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ పిలుపు భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భూపాలపల్లి జిల్లా చేల్పూర్ నుంచి గోటి తలంబ్రాలు యజ్ఞంలో భాగంగా వరికోతలు చేపట్టిన భక్తులు హెచ్సియులో విద్యార్థి సంఘాల ఆందోళన ఇటీవల మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ 2024 ఎన్నికల్లో సీఎం జగన్కే ఓటు వేస్తామంటున్న తిరుపతి వాసులు బాబు పవన్ కలిసి వచ్చిన డిపాజిట్లు గల్లంతో అవుతాయంటున్న ప్రజలు తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి విశేష ఆదరణ అనకాపల్లి జిల్లా విజయ రామరాజుపేటలో తానేరు వాగుపై కుంగిన బ్రిడ్జ్ వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఎమ్మెల్సీ తలసిల ఆధ్వర్యంలో భారీ కేక్తో ర్యాలీ హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు 31న రాత్రి 1 గంట వరకే అనుమతి బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు షురు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసు ఈ నెల 22న భారత్ బంద్కి నక్సల్స్ పిలుపు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు కోవిడ్పై ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు తెలంగాణలో కొత్త వేరియంట్ గుబులు 9కి చేరిన కరోనా కేసుల సంఖ్య దేశంలో కొత్త వేరియంట్ వ్యాప్తిపై కేంద్రం అలర్ట్ కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష లోక్సభ నుంచి మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ కేరళ కాంగ్రెస్ ఎంపీ సిపిఎం ఎంపీపై వేటు క్రిమినల్ చట్టాలపై లోక్సభలో చర్చ సమాధానం ఇస్తున్న అమిత్ షా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు ఈడీ సమన్లు ఉద్యోగాల మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలన్న ఈడీ